కోవిడ్ సహాయ నిధి నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ తరపున 31,76,000 రూపాయలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఆహర్నిశలో కృషి చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ జేడీ సత్యనారాయణ, రైతు ప్రతినిధులు సిహెచ్వి సూర్యారావు, కుర్రా రఘు, వి రాంబాబు, ఎం సతీష్ రాజు, పేరాభక్తుల రాజశేఖర్, బుల్లిరాజు, శ్రీనివాసరెడ్డి, డి రాంబాబు, కె రామకృష్ణరాజు, కాజులూరు రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఆక్వా ఫార్మింగ్ అసోసియేషన్ రైతులందరూ కలిసి కోవిడ్ నిర్మూలనకి సుమారు 31,76,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా అభినందించాలి. ఈ సందర్భంగా ఆక్వా ఫీల్డ్ అంటే వ్యవసాయం బాగోపోయినప్పటికీ కూడా కరోనాకి మనవంతు సహాయం చేయాలని ముందుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి 31,76,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా ఆనందకరం. అసోసియేషన్ పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కాకినాడ పట్టణ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేస్తారు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఇక్కడ ఈ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను, సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా ఉండండి. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ రాజకీయ నాయకులుగా మేము కానీ అందరం కూడా ఒకే విషయం చెప్తున్నాం. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ కూడా ఆరోగ్యశ్రీ బెడ్లు ఉన్నాయి. మీరందరూ ఆరోగ్యశ్రీ బెడ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు డబ్బులకైనా జాయిన్ అయితే ఏ హాస్పిటల్ని కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే కనుక మీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు కానీ నాకు కానీ దగ్గరలో ఉన్న ఆఫీసర్కి కానీ మీరు తెలియపరిస్తే, కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ మరి కమిషనర్ గారికి తెలియపరిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మనని అందులో భాగంగానే మన ఇన్నోదయ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున పెనాల్టీ వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా ఆ పెనాల్టీని కట్టడం జరిగింది. కనుక అందరికీ కూడా ప్రజలందరూ విన్నపం ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరిని ఇబ్బందులు గురైతే ఇమీడియట్ మాకు తెలియపరచడని సవినయంగా కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ఆక్వా ఫార్మింగ్ అసోసియేషన్ రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.